मे 1వ తేదీన జరగబోయే మేడేను జయప్రదం చేయాలని ఐటియూసి జిల్లా నాయకులు తోకల ప్రసాద్ పిలుపునిచ్చారు. స్థానిక మాస్టర్ ఆఫీస్ వద్ద సాకా రామకృష్ణ ఆధ్వర్యంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మేడే అంటే అన్ని రంగాల కార్మికులకు పండగ దినం. 12 గంటల శ్రమ దోపిడి నుండి విముక్తి రోజు ప్రతి కార్మికుడు శ్రమ దోపిడికి వ్యవస్థపై పోరాటం చేయవలసిన అవసరం ఉందన్నారు. మోడీ ప్రభుత్వం రానున్న రోజుల్లో 12 గంటల పని దినంగా ప్రకటించే ఆలోచన చేస్తుందని, అలాంటి ఆలోచన మానుకోవాలని, నాలుగు పూటల మస్తర్ విధానం కార్మికుడిని దొంగగా చూపడం తప్ప మరేమీ కాదన్నారు. ఇప్పటికే సమాన పనికి సమాన వేతనం నినాదం పక్కన పెట్టి కార్మికుడి పొట్ట కొట్టే కొత్త కొత్త పద్ధతులను తీసుకురావడం విడ్డూరమన్నారు. మోడీ కార్మికుల వ్యతిరేక విధానం మానుకోకపోతే 50 కోట్ల కార్మికులు గర్జిస్తాం, గద్దె దించుతామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బండారు కన్నబాబు, ముత్యాల అప్పారావు, అమ్ములు ఏడిద మార్తమ్మ, లంకా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కొనసాగించాలి, 12 గంటల పని దినాలు కూడా వ్యతిరేకించవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదే విధంగా ఇంకా ఏదైతే మనకి మెడికల్ రెలవెన్స్ రాలని ఉన్నాయో ఆ మెడికల్ రెలవెన్స్ గురించి సిబ్బంది కమిషనర్ని కలిసి దాని మీద మాట్లాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అలాగే ఇప్పుడు రానున్న రోజులు చాలా గట్టుకాలమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం ప్రధానంగా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కాంట్రాక్ట్ అవుతున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్గా కోరుతా ఉన్నాం. కానీ పర్మనెంట్ కలగానే మిగిలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మన మధ్య ఉన్న పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో లాస్ట్ తప్ప ఇక పర్మనెంట్ చేసే ఆలోచన ఎక్కడా కనబడతలేదు. అంతా కాంట్రాక్ట్ అండ్ కాంట్రాక్ట్ 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 జరుగుతూ ఉంది. తుమ్మితే ఊడిపోయేదో, తగ్గితే ఊడిపోయేదో పోస్ట్ విధంగా చేస్తూ ఉన్నారు. ప్రమాదకరమైన కరోనా సమయంలో కూడా మనం పనులు చేసుకుని ఇవాళ మన మీద వెట్టి చాకరి చేస్తూ ఉన్నారు. అందుకని మేడే సందర్భంగా, కార్మిక దినోత్సవ సందర్భంగా మేడేను వాడవాడలా ఘనంగా జరుపుకునే విధంగా, ఇది మా పుట్టినరోజు, మా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకునే విధంగా వెళ్ళాలి. అదేవిధంగా ఈ మేడే సందర్భంగా 12 గంటల పని దినాలని ప్రతి ఒక్క కార్మికుడు మేము వ్యతిరేకిస్తున్నాం అనే నినాదానికి కానీ తీసుకురాకపోతే వీళ్ళందరూ అనుకుంటూ ఉన్నారని చెప్పి వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉంటారు. అందుకని 8 గంటల పని దినాలు కొనసాగించాలి, 12 గంటల పని దినాలను మనం వ్యతిరేకించాలని చెప్పేసి కోరుతూ మన మున్సిపల్ ఇన్స్పెక్టర్తో పాటుగా సచివాలయ సచివాలయ సెక్రటరీలు కూడా ఇబ్బందులు గురి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఒకటే చెప్పాలి, మా మున్సిపల్ పార్షద కార్మికులను మనుషులుగా గుర్తించి, మీ తోటి ఉద్యోగులుగా గుర్తించి, మీ ఇంట్లో ఫ్యామిలీకి ఏదైతే గౌరవిస్తూ ఉన్నారో అదే విధంగా మాకు కూడా గౌరవప్రదంగా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ఏమాత్రం మహిళల పట్ల కానీ అమర్యాదగా ప్రవర్తిస్తే తగిన గుణపాఠం తెలియజేస్తాం యూనియన్ తరఫున అనేది మనం నినాదం తీసుకోవాలని చెప్పేసి కోరుతూ, ఏది ఏమైనా మీ సమస్యల మీద యాక్ట్ వచ్చి ఎల్లవేళలా ఎల్లప్పుడూ ఎప్పుడు పిలిస్తే అప్పుడు అందుబాటులో ఉండే విధంగా మీ సమస్యలు పరిష్కరించడానికి యాక్ట్ వచ్చి ముందు నడిపిస్తుందని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత. మేడేని జయప్రదం చేయండి, చేయాలి చేయాలి, జయప్రదం చేయండి, చేయాలి చేయాలి. 12 గంటల పని దినాన్ని వ్యతిరేకించండి, వ్యతిరేకించండి. 12 గంటల పని దినాన్ని వ్యతిరేకించాలి, 12 గంటల పని దినాన్ని వ్యతిరేకించాలి, 12 గంటల పని దినాన్ని వ్యతిరేకించాలి, 12 గంటల పని దినాన్ని వ్యతిరేకించాలి.